సాంబార్ ఇడ్లీ, ఆనియన్ రవ్వ దోశ. అమృతకి వచ్చానండి, అమృతం లాంటి ఉప్మా అన్నమాట. బట్ తెలుసు కదా, బొబ్బట్లో చీజ్ ఎట్టేసుకొని కాల్చి తింటే అలా ఉంది, అలా ఉంది. ఫేమస్ ఇక్కడ కొంకొం ఒరిజినల్ కొంకొం తీసిస్తారు, రేట్ కూడా గట్టిగా ఉంటది. హైదరాబాద్ బిర్యానీ దుమ్ము, మరి దుమ్ములతో ఎన్ని రోజులండి. ఇక్కడ గసగసాలు బాబు, గసగసాలు తేడం స్మగ్లింగ్ అనమాట. మనకి ఇచ్చారు పానీపూరి ఒక్కొక్కటినే దండంగా. भाई कैसा है पनपुरी? बहुत अच्छा है. अच्छा अच्छा है. किधर का है? अफगानिस्तान. अरे भाई अफगानिस्तान का. ठीक है, थैंक यू सो मच भाई. चाल बहुत पानीपुरी इन रईस सांबार पपु आ पपु मा पपु निमकाय निमकाय बदल लड्डू वे. नमस्ते फ्रेंड्स, ना पेर अन्वेष नैन प्रपंच यात्रक वेलकम टू मई चैनल ना अन्वेषण. ना कल तो मैं चूपस्ता दुबई लारतीय रुचल ने अवन आलमोस्ट नागुन ने नूट इरव रोजल नीन इंडियन फुड तिनी फस्ट एलो इथोपिया आफ्रिका इथोपिया सोमालिया अं जिबूति आ तरवा टर्की सर्बिया मोंटेनेग्रो बोस्निया आ पिचि पिचि फुड्लु तिनी मसाला लेनी आ फुड्डु तिनी नालिकि चच्चिपड़िपोयिंदि. जीवाचापल्यं कूडा पोयिंदि. ना शालानिकि एक्के मसाला रुचुलु इक्कड उंटायनि नेनु विन्नानु. सो फेमस अयिन फुड्स अन्नि ई रोजु मोत्तं ए टू जेड एला अंटे बकासुरुडु विजृंभिस्ते एला उंटदा आ विजृंभण अयिते ई दुबाय मीद मनं चेद्दां. मरि मामूलुगा उंडदन्नमाट. याक्चुवल्ली फस्ट अयिते ब्रेक्फास्ट तो स्टार्ट चेद्दां. फस्ट अयिते सांबार इड्ली मसाला दोश ओतप्पलु ए अब्बो एदि उंटे अदि. Let's go tiffin. First place వచ్చేసి అంబ అన్నమాట. ఇడ్లీ సాంబార్ సూపర్ గా ఉంటది. ఇక్కడ మించిన ఇంకా టేస్ట్ ఇంకా ఎక్కడ ఉండదు అన్నమాట. ఇడ్లీ సాంబార్ వేసేద్దాం. सो అంబాలోని చాలా ఫేమస్ ఫుడ్ అండి సాంబార్ ఇడ్లీ అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. చాలా రకాల చట్నీలు ఇచ్చారు. నాకు నోట్లో లాలాచారం అయితే ఊరిపోతుంది, అది కారిపోతుంది అన్నమాట. ఫస్ట్ అయితే మంత్రం చెప్పేద్దాం. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తుత్తు టేస్ట్ చేసేద్దాం. కొబ్బరి చట్నీ ఆ చట్నీ అన్ని చట్నీలు వేసేసి ఆల్మోస్ట్ 4 నెలల తర్వాత సాంబార్ ఇడ్లీ. అమృతంలా ఉంది సాంబార్. నేను ఇక చాలా బాగుంటది అన్నారు. స్వీట్ మీకు తెలుసు కదా మన సాంబార్ ఇడ్లీ ఎలా ఉంటుందో. సేమ్ అదే అన్నమాట. అంబా ఎక్సలెంట్, అందరికీ తెలుసు. ఖాళీ అయితే లేదు, చాలా చాలా బాగుంది. చట్నీలు అన్నీ మనలాగే సేమ్ ఎలా ఉంటుందో. ఇంకా నిజం చెప్పాలంటే మన తూపు రెస్టారెంట్లు అంటారు కదా, అలా ఉన్నదన్నమాట. తూపు అంటే మరి తోపు అంటే తోపు, ఇంకా నో డౌట్ అన్నమాట. చూడండి సాంబార్ డిప్పింగ్, దీని తర్వాత ఎన్ని టిఫిన్లు తింటానో చూడండి. ఇదేక ఓతప్పం ఇడ్లీ ఏం వదలను, గట్టి కొడతాను. ఎందుకంటే ఊసిపోయి ఉన్నాను కదా, అంతే కదా. మీరంటే రోజు తింటాను, నేనంటే చాలా రోజులు అయింది. పిచ్చి పిచ్చి ఫుడ్ అన్ని తిని నాలుకంతా చచ్చిపోయిందండి. నా బాధలు మీకేం తెలుసు. అంతా నీట్గా ఏమి శాసన శూన్యం చేసేద్దాం. రెస్టారెంట్లో బిల్లు అయితే అవన్నీ మనకెందుకు కానీ గట్టి తినడం. సో అంబాలో సాంబార్ ఇడ్లీ అయిపోయింది. ఇప్పుడు మసాలా దోశ కోసం ఇంకో దగ్గరికి వెళ్దాం. ఓకే, సో వసంత భవన్ ఇక్కడ ఆనియన్ దోశ ఎరగ తీసేస్తుంది. లోపలికి వెళ్ళి ఒక పట్టు పట్టేద్దాం. ఓకే, వసంత భవన్ ఇక్కడ దోశలు బాగుంటాయని అంటారండి. ప్రశాంతంగా ఉంది. అవును, చెప్పడం మర్చిపోయాను. సాంబార్ ఇడ్లీ ఎంత అనుకున్నారు? ఒక ఇడ్లీ 100 రూపాయలు, రెండు ఇడ్లీ కలిపి 200 రూపాయలు. మరి అంతే కదా, ఇండియా నుంచి మినపగుళ్ళు తెచ్చి ఇక్కడ మిద్దె చేసి సాంబారు ఇంగువ ఇండియా నుంచి వచ్చాయి. ఇక్కడ ఎడారి మట్టి అండి, ఇక్కడ ఏం ఉండదండి. అన్నీ తెచ్చుకోవడమే, అంతా ఇంపోర్టే అనమాట. ఎక్స్పోర్ట్ ఆయిల్, ఇంపోర్ట్ ఇడ్లీ సాంబారు. ఓకే, ఇక్కడ బాగున్నది చూసి చెప్తాను. చట్నీ బాగుంది, చాలా బాగుంది.
మిరియాలు వేసాడు మిరియాలు ఫోన్ అంటే చాలా రోజులు అయింది కదండీ ఓసిపోయి ఉన్నాను కదా అందుకు నాకు మంచిదిగా ఉందంత ఇంకేం కాదు పామును అంతే ఎవరికైనా అంతే నేనున్న ప్లేసెస్లో నాకు ఇండియన్ ఫుడ్ దొరకలేదు ఎక్కడ దొరికింది ట్రై చేశాను కానీ నేనున్న ప్లేస్ అసలు రైస్ దొరకడమే ఎక్కువ బాగుంది సాంబార్ ఎలా ఉందో చెప్తాను సాంబార్ నార్మల్గానే ఉంది సాంబార్ లాగా కానీ అది సాంబార్ మటుకు కేక దోశతో సూపర్ హైలైట్ చట్నీలు అన్నీ బాగున్నాయి ముళ్ళం చట్నీ ఎర్ర చట్నీ చాలా స్మూత్గా ఉన్నాయి చాలా బాగుంది ఈ దోశను అయితే ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నాను ఎందుకంటే నెమ్మదిగా తింటున్నాను ఆస్వాదిస్తూ తింటున్నాను అనమాట ఫుడ్ని నవలి నవలి మింగుతున్నాను బే డైజెస్ట్ అయిపోతే మళ్ళీ సాయంత్రం మంచి చాలా ఫుడ్ తినాలి కదా దోశ తినేసాం ఇప్పుడు పక్కనే ఉన్న అమృతకి వెళ్దాం ఉప్మా తినడానికి అనమాట దోశ 250 రూపాయలు ఉప్మా చాలా బాగుంటుంది ఇక్కడ కూడా దొలగొట్టతో ఉప్మా చక్కెర పొంగలు ఇంకా మిగతా ఏ ఉంటే అవి వదలకూడదు అంతే సో అమృతకు వచ్చాం అనమాట ఇక్కడ ఫుడ్ అమృతంలా ఉంటుంది అని ఒక పేరు కనిపించింది అయితే వెళ్ళి మనం ఉప్మా చక్కెర పొంగలు కుమ్మేద్దాం ఓకే అమృతకు వచ్చానండి అమృతం లాంటి ఉప్మా అనమాట నిజంగా చాలా టేస్ట్గా ఉంది ఆడలేక ముందు తినేదాను బాగుంది చాలా బాగుంది చట్నీలు ఉల్లి చట్నీ సూపర్ చాలా బాగుంది కొబ్బరి చట్నీ అక్కడదే ఎంత చేట వరంజి కోకనట్ చట్నీ ఇందల్లా బాగుంది సాంబార్ బాగుంది సాంబార్ చాలా బాగుంది ఇంగువ ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంది హైలైట్ సాంబార్ మెంతులు బాగుంది చాలా బాగుంది ఇవన్నీ ఇక్కడ ఏం కాదండి అక్కడవే ఈ ఉప్మా ఉప్మా అక్కడవే అంతా ఉప్మా గారు తెలుసుగా బాగుంటుంది నేను స్లో తింటున్నానండి ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీ దోశ తిన్నాను కదా ఇదైపోయింది సో నెమ్మదిగా తింటున్నాను ఆస్వాదిస్తూ ఎందుకంటే వేస్ట్ చేయను మీకు తెలుసు కదా నేనేం వేస్ట్ చేయనని ప్రశాంతంగా తిన అవగొట్టి ఏది వేస్ట్ చేయకూడదు అనమాట కంప్లీట్గా పైసా వసూలు చేయాలి అమృతాలోని ఉప్మా ఎరగదీశానండి పరుపు అంతా ఉబ్బరంగా ఉంది ఒక మసాలా టీ తాగితే క్లియర్ అయిపోతుంది సో ఇప్పుడు వెళ్ళి ఒక మసాలా టీ గట్టి కొట్టేద్దాం ఓకే సో మసాలా టీ తాగే ముందు కొంచెం మొత్తం అన్నీ ఇదే కదా స్వీట్స్ తినడానికి వచ్చాను అనమాట అరబిక్ స్వీట్స్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది సో మనం ఇది ఒకటైతే రుచి చూద్దాం ఓకే ఒక స్వీట్ అయితే తినేసి మసాలా టీ తాగేద్దాం ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే కంప్లీట్ చేసేద్దాం ఓకే సో మనకు వచ్చేసింది ఈ అరబిక్ది అరబిక్ స్వీట్స్ మనం ఎప్పుడు టేస్ట్ చేయలేదు బ్రదర్ వాట్స్ స్విస్ వినాఫా బాగుంది ఎలా ఉందంటే బొబ్బట్ తెలుసు కదా బొబ్బట్లో చీజ్ ఎట్టేసుకొని కాల్చి తింటే ఎలా ఉంది అలా ఉంది నిజంగా చీజ్ ఉంది ఇదంతా చీజు బొబ్బట్లో చీజ్ అనమాట బాగున్నాయి మొత్తం అంతా అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అయితే అయిపోయింది స్వీట్లు ఫుడ్ మొత్తం బొజ్జ నిండిపోయింది చూడండి బొజ్జ ఎంత వచ్చిందో 3 నెలలు కడుపులో ఉంది ఇప్పుడు మనం టీ దగ్గరికి వచ్చాం టీ ఫిల్లీ అనమాట ఈ ఫిల్లీ ఫేమస్ ఇక్కడ కొంకొంప ఒరిజినల్ కొంకొంప తీసి ఇస్తారు రేట్ కూడా గట్టిగా ఉంటుంది ఒక టీ వచ్చేసి ఆల్మోస్ట్ 150 నుంచి 180 రూపాయలు ఉన్నది సాఫ్రాన్ టీ కొంకొంప టీ స్మెల్ అయితే తెలిసిపోతుంది చాలా బాగుంది ఒకసారి టీ ఎలా ఉందో చెప్దాం టీ అయితే టీ స్టాల్ మన దగ్గరికి వెళ్తాం కదా కాకపోతే కొంచెం క్లాస్గా ఉంటుంది టీ స్టాల్ దబాయ్ కదా అన్న దబాయ్ ఇచ్చాం దబాయ్ ఇచ్చాం నాది చూసారు కదా ఎలా ఉంది నాది మీకు షేక్ చెప్తుంది కథం కథనాక్గా ఉందని చాలా బాగుంది టీ ఎప్పుడు టీ లా ఉంటుంది కొంచెం పువ్వు జల్ చేసుకొని తాగండి బాగుంది సో బ్రేక్ఫాస్ట్ అయితే బాగా జరిగిందండి సో లంచ్ ఫేమస్ బిర్యానీలు ఎన్ని ఉంటే అన్నీ దొల్లగొట్టడం
ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంత తిన్నాం కదా మరి ఇది అలా కొట్టుకుంటేనే కదా మరి లంచ్ అవుతుంది బజ్జలోకి. సో ఇది అప్లోడింగ్ డౌన్లోడింగ్ నడుస్తాను 2 కిలోమీటర్లు అటు ఇటు నడుస్తాను ఎండలోనే మొత్తం అరిగిపోద్ది. అరిపోయినంటే మళ్ళీ ఫుడ్ తినేస్తాను అన్నమాట. ఓకే తినిన తర్వాత నడుస్తూ ఉంటే ఒక జోక్ గుర్తొచ్చిందండి మనకి. అలా మెట్రో వేయమని మన వాళ్ళకి చెప్తే ఏమండి మెట్రో వేయడానికి 10 అలాట్మెంట్ అయ్యాయి 10 పిల్లర్లే అంటారు. పోనీ వేయండి అంటే 8కే డబ్బులు చేతిలో ఉన్నాయి అంటారు. పోనీ వేయండి అంటే 6 మాత్రమే వేయగలం ఇప్పుడు అని చెప్తారు. అయితే అక్కడ ఒక పిల్లర్ అయ్యండి, అక్కడ పిల్లర్ అయ్యండి, అక్కడ పిల్లర్ అయ్యండి, అక్కడ పిల్లర్ అయ్యండి అని చెప్తాం. నిజంగా అంటే అన్నానని కాదు కానండి, మన దేశం కూడా ఎప్పుడు ఇంత ఇదిగా అభివృద్ధి చెందుతుందో, అవినీతి లేని దేశంగా మనం ఎప్పుడు పురోగతి సాధిస్తామో తెలీదు. ఈ కట్టడాలు ఒక ఎడ్డారి లాంటి దెబ్బ ఇది. నిజంగా ఎంత బాగా నిర్మించేశారంటే సక్ 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 అని స్ట్రిక్ట్ రూల్స్ అండి, చాలా స్ట్రిక్ట్ రూల్సు. పద్ధతి పద్ధతి అంటే ఇక్కడ పద్ధతి అంటే పద్ధతే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇండియన్సే. మళ్ళీ ఇంకో మాట అనకండి, ఉన్నోళ్ళందరూ ఇండియన్సే. ఇది ఇండియాలాగే ఉంది, ఇంకేం ఇది వేరే దేశం ఏమో అనేసుకోకండి, ఇండియాలాగే ఉంది. ఎవ్వరు ఇంకెవ్వరు కనబడట్లేదు. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఇండియా వాళ్ళే, అందరూ ఇండియా వాళ్ళే. ఇండియా 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 ఇండియా. ఏ రెస్టారెంట్లో చూడు ఇండియా వాళ్ళే పనిచేస్తున్నారు. ఏ షాపింగ్ మాల్లో చూడు ఇండియా వాళ్ళే పనిచేస్తున్నారు. ఎక్కడ చూసినా ఇండియా వాళ్ళే అనమాట. ఇండియా మినీ ఇండియా అనే చెప్పాలి దుబాయ్ నిజంగా. అక్కడక్కడ ఫిలిపినో వాళ్ళు ఉన్నారు, అంతే మిగతా వాళ్ళంతా ఇండియా. సో పొద్దున్న టిఫిన్లు అరిగిపోయి లంచ్ టైం అనమాట. బిర్యానీ వాళ్ళ దగ్గరికి వచ్చాం, హైదరాబాద్ బిర్యానీ మరి దుమ్ములతో సహా నడిపేద్దాం అనమాట. అంతగా మరి మంచి ఊపు మీద ఉన్నాను, ఆకలి విపరీతంగా చేస్తుంది. పొద్దున్న తినేది అరిగిపోయింది, నడిచేస్తాను చాలా దూరం. సో బిర్యానీ వేసేద్దాం. హైదరాబాద్ ఫ్రైడ్ జాఫ్, హైదరాబాద్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఏం దొరుకుతా అన్ని తినేద్దాం. ఓకే హైదరాబాద్ మటన్ బిర్యానీ రెడీ. అసలు స్పూన్ ఇచ్చాడనమాట, స్పూన్ ఇసిరిసాను నా చేత్తోనే. ఎన్ని రోజులండి ఎన్ని రోజులు అయిందండి రటు ఇప్పుడు రక్తం మరిగిపోతుంది ఆ మసాలా తిని అంత. నాలు చచ్చిపోయిన దుమ్ము ముక్కలు గుడ్డు ముక్కలు ఏవో తిన్నాను నేను. ఏ పిచ్చి పిచ్చి తిన్నాను, చప్పగుండి ఉప్పు కారాలు ఉండేవి కాదు. అవి తిని ఇంకో సంవత్సరం తింటే నేను స్వీట్ అయిపోదును లక్కీగా. సూపర్ అని చెప్పాలి, చాలా బాగుందండి. అంటే చాలా రోజులు అయ్యాక తిన్నాను అని నాకేం తెలియట్లేదు, దొరకడమే భాగ్యం నాకు. అంత బాగుంది, నైస్. చాలా బాగుంది. ఇంకా గ్రేవీ గ్రేవీ అంటే బాగుంది, ఫ్లేవర్ బాగుంది, నువ్వులు అవి చేసారు బాగున్నాయి. ఇంకా ఒక విషయం తెలుసా, ఇక్కడ గసగసాలు బాగా గసగసాలు తేడం స్మగ్లింగ్ అనమాట. మరి ఇండియాలో చెప్పినైనా తెచ్చుకుంటే గసగసాలు ఎయిర్పోర్ట్లో పట్టేస్తారు మీకు, రచ్చ రచ్చ అయిపోద్ది. గసగసాలు మీరు తేకూడదు, ఓకే మైండ్ ఇట్. బిర్యానీ చేసుకున్నాం కదా దుబాయ్లో అని చెప్పి గసగసాలు వేసారు కావాలో, దాల్చిన చెక్క, గసగసాలు, యాలకులు అని గసగసాలు పట్టుకున్నందుకు మీకు వేసేస్తారు ఇక్కడ. బీ కేర్ఫుల్. బిర్యానీ అయితే హైలైట్ చాలా బాగుంది. బిర్యానీ అంతా రౌండ్ వేసేసి తక్కువే ఇచ్చారు, చాలా తక్కువ ఇది. నేను 2 నిమిషాలు తినేస్తున్నా, చూసారు కదా చాలా చాలా అంటే చాలా తక్కువ ఇచ్చారు. నేను 2 నిమిషాలు ఊదీసి సాయంత్రం మంచి పానీపూరి దగ్గరికి వెళ్ళాను. ఓకే ప్రశాంతంగా తింటాను, వీడియో అయితే చేయండి. ఓకే బిర్యానీ వాళ్ళ అయితే బిర్యానీ దొల్లగొట్టేసానండి. అవునట్లు చెప్పడం మర్చిపోయిన బిర్యానీ 370 రూపాయలు మటన్ బిర్యానీ ఒక పర్సన్కి తృప్తిగా సరిపోతుంది. అవును బిర్యానీ ఎవరిది అనుకుంటున్నారా? మీరు శక్తి మూవీ చూసారా? శక్తి మూవీలో విలన్ తమ్ముడు విలన్ ఉంటాడు కదా, తమ్ముడు విలను దేవదాసు విలన్ ఉంటారు కదా, అబ్బాయి విలను
నా సో అబ్బాయి అనమాట, వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఇక్కడ ఉండి ఈ హోటల్ నేను నడిపిస్తున్నారు అంటున్నారు. సో చాలా బాగుంది బిర్యానీ అయితే, సూపర్ అండ్ పర్ఫెక్ట్ అనమాట. చాలా తక్కువ ప్రైస్ కూడా బాగుంది, 370 అంటే అంత ఎక్కువేం కాదు, చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈవినింగ్ స్నాక్స్ రాత్రి తాళితో వీడియో క్లోజ్ చేసేద్దాం. నాకేం గీట ఆగలేదు, ఇంకో బిర్యానీ ఎందుకులే ఈవినింగ్ పానీపూరి తిందామని చెప్పి ఆగిపోయినా. హే గుడ్ ఈవినింగ్. బిర్యానీ తిన్నాక అరగడం కోసం అని అలా బయటికి వెళ్ళానండి. మీరు నమ్ముతారో నమ్మరో, వాడిపోయిన తమలపాకు అయిపోయింది నా ఫేస్ అనమాట. బయట రూమ్కి వెళ్ళాక బాడీ లోషన్ రాసుకున్నాను, అంత వీడ్ అనమాట. సో ఇప్పుడు మనం పానీపూరి టైం అనమాట, క్విక్ బైట్ అనే రెస్టారెంట్ అనమాట. సో అక్కడికి వచ్చాం, పానీపూరి చాలా బాగుంటుంది అని అన్నారు. సో రన్నింగ్లో పానీపూరి వేసాక తర్వాత కొన్ని స్వీట్లు తినేసి తర్వాత తాళి తినేసి ఈ రోజునైతే క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఇచ్చారు పానీపూరి ఒక్కొక్కటిని రన్నింగా. పానీపూరి ఇస్తారా మిగతాది అంతా దానిలో ఉంటుంది, ఎక్కడైనా అంతే. పానీపూరి మరి ఏటో తెలియదు కానీ నాలుగు తర్వాత మూడు ముచ్చట ఎప్పుడు వస్తుంది ఏటో వస్తుంది మన ఇచ్చాడు అని అయిపోయాయండి. యూట్యూబ్ లో ఒక ఫూర్ ఎక్స్ట్రా వచ్చిందండి. చాలా బాగుందండి పానీపూరి, ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఇంకో తాళి దగ్గరికి వెళ్ళిపోతాం. ఓకే, మంచి తాళి తినడానికైతే వచ్చాము మిలన్కి అనమాట, 1986. సో వెళ్ళి శ్రేష్టమైన స్వచ్ఛమైన రైసు పప్పు ఆవకాయల్ని తినేద్దాం. ఓకే, సో తాళి వచ్చేసిందండి, రైసు సాంబారు పప్పు ఆ పప్పు మా పప్పు నిమ్మకాయ నిమ్మకాయ బద్ద అంటారుగా అప్పుడు అప్పుడు చూసావా ఎంత బాగుందో, అన్నం విలువ తెలిసిందా? ఇంకా ఇన్ని రోజులు 4 నెలలు నో రైసు, నో అప్పడం, నో పచ్చడి.
నో పప్పు మొత్తం దొడగొడేస్తాను. చాలా చాలా మరి మామూలుగా ఉండదు మరి పప్పు హైలైట్ నల్లగా ఉన్నాయి. అంత ఎక్కువ ఏం రేట్లు ఏం కాదు, చాలా తక్కువ తక్కువ అంత. అప్పడం మీద ఒట్టు నాకైతే ఆకలి గట్టిగా వేస్తుంది. పానీపూరి ఏమనుకే రాలేదు. పూరీలు కూడా ఉన్నాయి, ప్రశాంతంగా తింటాను. తినేటప్పుడు మాట్లాడకూడదు, ఎందుకంటే అంగుట్టు పడిపోతాయి అంటారు కాబట్టి. మా పెద్దలు చెప్పి ప్రశాంతంగా తింటాను ఉంటాను. ఇది అయిపోయాక స్వీట్లు ఉన్నాయి, స్వీట్లు పట్టు పట్టి సినిమాని క్లోజ్ చేసేస్తా. బకాసోడ్ సినిమా ఫినిష్ ఇన్ దుబాయ్. ఓకే, మొత్తానికి దుబాయ్ లో అయితే రుచులు అన్ని చేసేసామండి. దుబాయ్ లో బకాసోడ్ విజృంభించాడు. అంటే ఇన్ని రోజులు నేనేం తినలేదు కదా, సడన్ గా వచ్చేసరికి ఎవరికైనా అంతే కదండి, ఎవరైనా అంతే. అంటే మీరు ఇంట్లో ఉంటారు, రోజు తింటారు కాబట్టి మీకు మొహం ఒత్తేసి ఉంటది. కానీ నేను అవేవో గుర్రం మాంసాలు అవేవో పిచ్చి పిచ్చి అన్ని తిన్నాను, చూసారు కదా. ఆ ఇథియోపియాలో అయితే పొల్లాట్ అది వారం రోజులు పొల్లాట్ తిన్నాను. ఆ సోమాలియాలో అయితే ఒంటి మాంసాలు, ఇంకా జిబూతులు అయితే ఏం తిన్నానో నాకే తెలీదు. ఇంకా టర్కీలో అంటే మీకు తెలిసిందే టర్కీ ఫుడ్ చికెన్ తో చేసిన స్వీట్ అట, చికెన్ స్వీట్. ఇంకా చూసుకుంటే ఇంకా తర్వాత సెర్బియాలో నాకు తెలియదు, నేను తిన్నాను. ఇంకా మౌంటినేగ్రోలో అయితే ఇంకా తెలియదు, సావిత్రి గోల్తోనే అయిపోయింది. ఇంకా బోస్నియాలో అయితే ట్రెండింగ్స్ అడవడి మొత్తం అంతా మనకి. సో వచ్చినాక ఓకే, ఈరోజు మొత్తం అయిపోయింది ఫుడ్ అని ఒక లడ్డు ఒక్కరు నేను అడిగాను. అనే కేరళ లడ్డు వచ్చింది. నిజంగా నిజంగా చెప్తున్నానండి, నేను ఒక 62 దేశాలు తిరిగిన అబ్బాయిగా చెప్తున్నాను. ప్రపంచ దేశంలో అన్నీ చూశానండి, అన్ని రుచులు చూశాను. ఆ కళ్ళు పుణ్యం చేసుకున్నాను, నోరు పుణ్యం చేసిన బొజ్జ ఇంకా పుణ్యం చేసుకున్నాను. ఏం తిన్నా అరిగిపోతుంది. కానీ భారతదేశం ఇస్ ద బెస్ట్ ఫుడ్ అండి. నా దేశం అని చెప్పట్లేదు కానీ గర్వంగా, ఏం తిన్నా మన ఇండియా వచ్చి మన ఇండియా ఫుడ్ తింటే సాటిస్ఫై. ఎవరైనా అబ్బా అనాలి, పానీపూరి తిన్నాక అబ్బా అనాలి, బిర్యానీ తిన్నాక అబ్బా అనాలి. ఎక్కడైనా ఎవరైనా అడగండి, ఇండియా ఫుడ్ ఇస్ ద బెస్ట్ ఫుడ్ అని అంటారు. చైనీస్ ఫుడ్లో కూడా పిచ్చి పిచ్చి ఉంటాయి, కానీ బెస్ట్ ఫుడ్ అంటే మన ఇండియా ఫుడ్డే. లడ్డు మీద ఒట్టేసి చెప్తున్నాను, నన్ను నమ్మండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చినట్లయితే మీకు దొరికిన రెస్టారెంట్లో వెళ్ళి గట్టి తినేయండి. ఓకే, ఉంటాను, బాబాయ్.